ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు, వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం, అది కడప నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈరోజు కడప అంటే చారిత్రాత్మకంగా వెంకటేశ్వర స్వామి తొలి గడప, కడప నుంచి వచ్చాను. విపరీతమైన మినరల్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం నుంచి వచ్చాను. కానీ మా నియోజకవర్గానికి మంచినీళ్ళు లేని పరిస్థితిలో మేము చాలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. దాదాపు బ్రిటిషర్స్ కాలంలోనే మాకు ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్ బేస్ ఉంది, అప్పుడే డెవలప్ అయిన కడప నియోజకవర్గానికి ఈరోజు పరిస్థితి ఏంటంటే, మాధవ్ గారు ఇది బడ్జెట్ మీద డిస్కషన్ చెప్తాను, మీ సమస్యకి మళ్ళీ టైం దొరుకుతుంది, మీ నీటి సమస్యకి కొంచెం చెప్పండి. కొంచెం చెప్ అధ్యక్ష, ఈరోజు దాదాపు 164 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉన్న కడపలో దాదాపు ఈరోజు 500,000 జనాభా ఉంది. 1971లో 23,000 జనాభా ఉన్న ప్రాంతం ఈరోజు 500,000 జనాభా తయారైంది. కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చాలా విభాగాలకు కేటాయించినారు. అందులో భాగంగా ఈరోజు మా ప్రాంతం నుంచి మాకున్న ప్రధాన సమస్యను ఈరోజు సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మీకు అవకాశం అడగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మాకు వాటర్ రిసోర్సెస్ గురించి చూస్తే రెండు వాటర్ రిసోర్సెస్, పెన్నా రివర్, బుగ్గొంక ఆల్మోస్ట్ అది ఫంక్షనింగ్ లో లేదు. పెన్నా రిసోర్సెస్ వస్తే, పెన్నా రివర్ కి వస్తే 2 గండి వాటర్ వర్క్స్, లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి. దాదాపు కరువు పీడిత ప్రాంతం వల్ల దాదాపు ఏ డివిజన్ లో కూడా 3 నుంచి 4 రోజులకు గాను ఒకసారి నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో కడప నియోజకవర్గం నడుస్తా ఉంది. దాదాపు 20% గృహాలకు ఇంకా మంచినీళ్ళ కనెక్షన్ లేదు. మేము కార్పొరేషన్, దాదాపు 20 సంవత్సరాలు కార్పొరేషన్ గా ఏర్పడి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు వైసీపీ పార్టీ, కార్పొరేషన్ అక్కడున్న శాసనసభ పక్షగా వాళ్లే ఉంటూ గవర్నమెంట్ లో లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అదే పార్టీ ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ యొక్క సమస్యను మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి, మిగతా సభ్యుల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ అని చెప్పుకోవడమే కానీ కార్పొరేషన్ లో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిగా కడప నియోజకవర్గము ఈరోజు ఉంది. ఈరోజు దాదాపు ఆవిడ సమస్య వినండి సార్ కొంచెం. అవును అన్నా, వినండి అన్నా. 95% ప్రజలు ఇంకా తాగడానికి మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, వాటర్ ప్లాంట్ల నుంచి వచ్చిన రిమైనింగ్ వాటర్ ని కూడా పట్టుకుని పోయి గృహ అవసరాలకు వాడుకునే పరిస్థితిలో కడప నియోజకవర్గం ఉంది. కార్పొరేషన్ కి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. మనకు ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి, అత్యంత హీన స్థితిలో ఉన్న కార్పొరేషన్ ఈ కడప నియోజకవర్గం యొక్క కార్పొరేషన్. దాదాపు 100ల సంఖ్యలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకుని వ్యాపారస్తులు నీళ్లు అమ్ముకుంటా వ్యాపారం చేసుకునే పరిస్థితి. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ నాయకులు స్కూళ్లను కూడా మూయించేసి దాంట్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టుకుని నీళ్లు అమ్ముకునే పరిస్థితులు కడప నియోజకవర్గం ఈరోజు నడుస్తా ఉంది. దాదాపు 500,000 మంది జనాభా అంటే, నివేదికల ప్రకారం 135 లీటర్స్ వాటర్ పర్ హెడ్ ఇవ్వాల్సి వస్తే 500,000 మందికి దాదాపు 70 ml వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితిలో ఉండాల్సింది. ఈరోజు 40 ml వాటర్ ఇచ్చే పరిస్థితిలోనే కడప నియోజకవర్గం ఉంది. దాదాపు 1943లో గండి వాటర్ వర్క్స్ లో బ్రిటిషర్స్ వాళ్ళు అప్పుడు 10-20 వేల జనాభాకు 12 ml ఒక ఇన్ఫ్లేషన్ వెల్స్ కట్టే, అదే ఇన్ఫ్లేషన్ వెల్స్ ఈ రోజుకు 2024వ సంవత్సరంలో కూడా అదే 12 ml ఇన్ఫ్లేషన్ వెల్ ఇచ్చే వెల్నే వాడుకుంటూ కడపకు నీళ్ళు ఇచ్చుకుంటూ ఉన్నాము. దాదాపు 5 నుంచి 6 రోజులకి నీళ్లు రాని పరిస్థితి, వచ్చిన నీళ్లు మురికి నీళ్లు ఎందుకు వస్తున్నాయంటే, డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి, మాకు మీ అందరికీ తెలుసు కడపలో బుగ్గంకాని ఉంటది, కడప నడి మధ్యలో వెళ్తా ఉంటది, అందులోకి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి అదే వాటర్ పెన్నాలో కలిసి అదే వాటర్ మళ్ళీ పంపు చేసుకొని మళ్ళీ మా వినియోగంకు వాడుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఒక ఎస్టీపీ లేదు, ప్లాంట్ కట్టలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉంది, నిధుల కొరత ఉంది. డెఫినెట్ గా ఈ యొక్క పాత గవర్నమెంట్ అంతకు ముందు సోమశిల బ్యాక్ వాటర్స్ అనే ఒక పథకాన్ని ప్రకటించినారు కాంగ్రెస్ వాళ్ళ టైంలో, అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో లింగంపల్లి మీద ఒక చెక్ డ్యామ్ కట్టాలని అప్పుడున్న ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రపోజల్ చేస్తే దానికి శాంక్షన్ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ గారు.
అది 19లో వైసీపీ గవర్నమెంట్ రాగానే దాన్ని కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత 19 నుంచి 24 సంవత్సరం వరకు వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చారు ప్రచారంలోకి. అందులో భాగంగా జిఎన్ఎస్ఎస్ ఎర్ర చెరువు అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినారు. దాంతో పాటు ఒక నిమిషం అని అయిపోయింది, 1 మినిట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళా మైలవనం నుంచి నీళ్ళు అని చెప్పి అదొక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అది లేదు. మొత్తం పైపులన్నీ తీసుకొచ్చేసి ఆ యొక్క మా కడపలో పెద్ద పెద్ద పైపులు పడి ఉన్నాయి, దాని ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు కడప నియోజకవర్గం నుంచి నా యొక్క ముఖ్య వినతి ఏంటంటే, మాకు మంచినీళ్ళు ఇవ్వండి అంతే, ఏవి అడగట్లేదు, టీవీలు అడగట్లేదు, ఫ్రిడ్జ్లు అడగట్లేదు, మాకు మంచినీళ్ళు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇదొక కడప నియోజకవర్గంలోని ప్రజలందరి బాధను ఈ సందర్భంగా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తూ దానికి సంబంధిత మంత్రులు, ఇరిగేషన్ మంత్రులు గారికి, అలాగనే మున్సిపల్ మంత్రులు గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మా కడప నియోజకవర్గం 2 ముఖ్యమంత్రులను ఇచ్చింది. 2 ముఖ్యమంత్రుల యొక్క నిర్లక్ష్యంకు మరి వాళ్లకు కడప అంటే చిన్న చూపు. కడప హెడ్ క్వార్టర్స్ లో మంచినీళ్ళు లేని పరిస్థితిలో కడపను తీసుకొచ్చినారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మా కడప నియోజకవర్గం ఒక డిప్యూటీ సీఎం కూడా ఇచ్చింది, ఆయనకు అవగాహన రాహిత్యం వల్ల దాదాపు కడప నిర్లక్ష్యం చేసుకుని కడపలో నీళ్లు లేని పరిస్థితి, నీళ్లకు రామా అని కొట్టుకునే పరిస్థితికి ఈరోజు కడపను తీసుకొచ్చారు. చెప్పినట్టుగా మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, సంబంధిత మినిస్టర్లు గాని ఈ యొక్క విషయాన్ని పూర్తిగా మీరు 3 నిమిషాల్లో ముగించమ్మా, ఆదివారం రెడ్డి గారి తర్వాత ఆయనకి ఇద్దాం అన్న. థ్యాంక్ యూ అన్నయ్య అవకాశం ఇచ్చినందుకు.